మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. కూటమి తరఫున విజయం సాధించిన 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఎల్పీ నేతగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించబోతున్నారు. కార్యక్రమానికి బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరు కాబోతున్నారు. ఈ కీలక భేటీ విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో 10:30 జరగబోతుంది. చంద్రబాబును ఎల్పీ నేతగా ఎన్నుకున్న అనంతరం ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. అటు మంత్రివర్గ కూర్పు కూడా ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. కూటమి తరఫున విజయం సాధించి 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. నటిక ఇవాళ ఏపీలో కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ కూటమి నేతలు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది, అట్లానే ఎల్పీ లీడర్ ను కూడా ఎన్నుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తా మొత్తం మీద చూసుకుంటే దాదాపు 5 సంవత్సరాల విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రెండోసారి సీఎం కాబోతున్నారు. 2014లో అయ్యారు, మళ్ళీ 2019లో అయిపోతున్నారు. మరికొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే బీజేపీ, జనసేన ముగ్గురు నేతృత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం, అంటే ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం మరికొద్దిసేపట్లోనే ఏ1 విజయవాడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా, ఎన్డీఏ శాసనసభ పక్షగా నేతగా చంద్రబాబుని 3 పార్టీల నేతలు కలిసి ఎన్నుకోబోతున్నారు. అసెంబ్లీకి సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుంటాయి. 88 మంది ఎవరికైతే ఎమ్మెల్యేలు గెలుస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సింగిల్ పార్టీ ఏకైక ఎజెండాగా 135 అసెంబ్లీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్తోనే ఆ పార్టీ కూడా అవతరించిన పరిస్థితి కనిపించింది. ఇక జనసేనకు సంబంధించి 21 అసెంబ్లీ స్థానాల్లోనే, భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాల్లోనే. సో మొత్తం 164 అసెంబ్లీ స్థానాలు, 164 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా 3 పార్టీలు కలిసి ఉన్న పరిస్థితి కనిపించింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కేవలం పట్టుమని 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి ఎన్నుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ని వీళ్ళంతా కూడా కలిసి చంద్రబాబుని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని చెప్పి కూడా కోరబోతా ఉన్నారు. కోరిన తర్వాత